तेलंगाणा फिल्म चैंबर आफ् कामर्स प्रेसिडेंट लायन प्रतानी रामकृष्ण गौड़ अलाने वाइस प्रेसिडेंट गुरुराज चेतल मीदुगा रेंट नॉट फॉर सेल पोस्टर लांच जरिगिंदी। जागृति मूवी मेकर्स निर्माण सारथ्यम में रामनाथ मुदिराज मूवीस निर्मिस्तुन्न चित्रम रेंट कैप्शन नॉट फॉर सेल डीओपी हजारत वाली संगीतम डीएसआर एडिटर नागरेड्डी प्रोडक्शन एग्जीक्यूटिव बालाजी श्रीनु सह निर्मात मेटपल्ली जगदीश निर्मातलु रामनाथ मुदिराज बी जगदीश सीहेच राजकुमार कथ स्क्रीन प्ले डायलॉग डायरेक्शन रघुवर्धन रेड्डी। సమర్థంలో రామ్నాథ్ ముదిరాజ్ నిర్మిస్తున్న చిత్రం రెంట్ క్యాప్షన్ రెంట్ క్యాప్షన్ నాట్ ఫర్ సెల్ చిత్రం ఈరోజు పోస్టర్ లాంచ్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో చేయడం జరిగింది। దీనికి నేను నాతో పాటు ముఖ్య ఇంకొక ముఖ్య అతిథి మా గురురాజన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వైస్ చైర్మన్ అలాగే నిర్మాత డైరెక్టర్ సహ నిర్మాత అలాగే మా సబ్ ఇన్స్పెక్టర్ వీరన్న గౌడ్ అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు। సినిమా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది తెలంగాణ నిర్మాతలు సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు। మంచి చాలా మంది సక్సెస్ఫుల్ సినిమాలు కూడా తీస్తా ఉన్నారు। వారితో బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్ గారు ఎప్పుడో ఉదయ కిరణ్ తోటే ఒక సినిమా పసుపు కుంకుమ అనే ఒక సినిమా చేయడం జరిగింది చాలా రోజుల క్రితం। వారు దీనికి కూడా డైరెక్టర్ రఘువర్ధన్ రెడ్డి చేస్తా ఉన్నారు। తప్పకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తప్పకుండా ఒక మంచి కథ ఎన్నుకొని హర్రర్ కమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది కాబట్టి ఇలాంటి సినిమాలు ఒక తెలుగే కాదు అన్ని భాషలలో కూడా ప్రస్తుతం రన్ అవుతా ఉన్నాయి। ప్రస్తుతం చిన్న సినిమాలకు మంచి ఇది ఉంది ఎందుకంటే థియేటర్స్ లోనే కాకుండా మనకు ఓటిటి అనేది కొత్తగా అంటే ఈ కరోనా తర్వాత బాగా పికప్ అవుతున్న డిజిటల్ మార్కెట్ ఇప్పుడు అది దాంతో పాటు మనకు శాటిలైట్ ఉంటుంది అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంటున్నారు డిజిటల్ మార్కెట్ ఉంది ఓవర్సీస్ ఉంది కాబట్టి ఇప్పుడు చేసే సినిమాలకి ప్రస్తుతం పర్ఫెక్ట్గా కొంచెం తెలివిగా చేస్తే సినిమాని మంచి బిజినెస్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దానికి ముందుగా మనం మంచి పబ్లిసిటీ ఇవ్వాలి। వాళ్ళు ఇప్పుడైతే బాగా చేస్తా ఉన్నారు మొన్ననే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్తో కూడా వాళ్ళు టీజర్ రిలీజ్ చేయించారు అలాగా ప్రతిసారి ఎవరితో కొత్త అంటే పబ్లిసిటీ కోసం రకరకాలుగా డిఫరెన్స్గా చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది సాధించాలి కూడా। ఇలాంటి నిర్మాతలు వస్తే ఏంటంటే వాళ్ళు అసలు డబ్బు లేదని వస్తే వాళ్ళు మళ్ళీ చేతిలో ఉంచుకోరు వాళ్ళేం దారిపెట్టరు డెఫినెట్గా మళ్ళీ సినిమా తీస్తారు కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి నిర్మాతలని డైరెక్టర్లని డెఫినెట్గా ఆదరించాలి వాళ్ళను ఆశీర్వదించాలి। తీస్తే ఏంటంటే ఇంకా మంచి సినిమాలు తీస్తే ఇంకా కొన్ని సినిమాలు తీస్తే ఏంటంటే ఇండస్ట్రీలో ఎక్కువ టెక్నీషియన్స్కి లాభం జరిగే అవకాశం ఉంటుంది టెక్నీషియన్స్ అంతా బాగుపడతారు కాబట్టి ఇలాంటి చిత్రాలకు మేము కూడా మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా తప్పకుండా మా పూర్తి సహకారాన్ని ఇస్తాం। రిలీజ్ కూడా ఇక్కడ మనకు మంచి చిన్న ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే థియేటర్స్ కాడ ప్రాబ్లం ఉంటుంది।